పోడి కమల పోడి కట్టమింద మామ కన్న పిల్ల జోరే జోరే ఏవే సుధీర్ ఇక్కడ ఎంత దారుణం జరిగిందో తెలుసా ఏ దానికి నాకే సంబంధం లేదు సామి హలో జబర్దస్తోళ్ళు మన స్టేజ్ ఆక్రమించుకోవడం చూస్తున్నారు అయినా వాడికి స్టేజ్ తో పని ఏంటి అంత స్టేజ్ వెనకాలే కదా డింగి చెక డింగి చెక రష్మి నువ్వు ఎవరి సైడ్ నా సపోర్ట్ డీకి కాబట్టి అసలు స్టేజ్ ఇచ్చేదే లేదు రష్మి స్టేజ్ మర్యాదగా ఇస్తే మంచిది ఇవ్వు ఏం చేస్తావు మా వాళ్ళు అసలు సింహాలు ఎగిరి దూకేస్తారు ఎగిరి దూకడం గురించి నువ్వు డీవాల్ చెప్తున్నావా అసలు ఆ మాట వింటే నవ్వు వస్తుంది స్టేజ్ ఇస్తున్నావా లేదా ఇవ్వకపోతే ఏంటి లాగేసుకుంటాను లాగడానికి దేన యాంకరింగ్ సీటా ఏంటి ఇక్కడ ఫైట్ సీట్ గురించి కాదు స్టేజ్ గురించి అంకుల్ నువ్వు చెప్పాయా అంకుల్ ఇంతకీ నువ్వే సైడ్ బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడ ఉంటాయి కదా రష్మి ఎక్కడ ఉంటే చూసారు కదా సుధీర్ కూడా మా సైడ్ ఓ పెద్ద ఇద్దరు వచ్చేసారని చెప్పేసి నువ్వే గెలిచావు అనుకోకు రష్మి లిసన్ గర్ల్ నాకు ఓటమి అంటూ ఏదో తెలియదు ఓకే నా గెలవడం తప్ప ఇంకేం తెలియదు నా గెలకడం తప్ప ఇంకేం తెలియదు వాళ్ళ ఎమోషన్ వేరు నీ మోషన్ వేరు సారీ సారీ అనసూయ ఆడపులి ఇక్కడ వదలను పెద్ద పులి ఇక్కడ నేను కూడా వదలను పుల్రాజ్ ఇక్కడ ఎవరిని వదలను మీకు దమ్ముంటే వాళ్ళతో పాటు నన్ను కూడా కిడ్నాప్ చేయండి వాళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడ నన్ను పెట్టండి చీకటి గదిలో బంధించండి వారం రోజులు ఎవరో రావద్దు వారం రోజులు ఎవరో రావద్దు ఆడోళ్ళంటే అలాగే వదిలేస్తావా ముగ్గురు అబ్బాయిలు కూడా ఉన్నారులే ముగ్గురు అబ్బాయిలా మీకు దమ్ముంటే ఆ ముగ్గురు అబ్బాయిలు వదిలి నన్ను కట్టండి అక్కడ చీకటి గదిలో బంధించండి వారం రోజులు ఎవరో రావద్దు ఈ ప్రపంచం మొత్తం అంతరించిపోయినా ఆడ ఏలియన్ ఎక్కడ ఉంది అని వెతికేలాగుంటావు నువ్వు అసలు మొత్తానికి అర్థం చేసుకున్నావు అనసూయ ముందు మీరిద్దరు మన స్థానాలు ఆక్రమించండి అన్న వాళ్ళ అడ్రస్ నీ కృతిలో వదలాలా